Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఎందుకు భయపడుతున్నట్లు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుతో పొత్తు విషయాన్ని బహిరంగంగా ప్రకటించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా? తాజాగా స్వయంగా ఆయన చెప్పిన మాటలను విన్న తరువాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జనసేన రాష్ట్ర బాధ్యతలు తీసుకుంటుంది, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదు అనే తీర్మానంపై జనసేనలోనే కొందరు నేతలు పవన్ను వ్యతిరేకిస్తున్నారు. అంటే వ్యతిరేకించే నేతలకు బాగా తెలుసు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా అడ్డుకోవడం పవన్ చేతిలో లేదని. కాకపోతే ఆ విషయం పవన్కే అర్థం కావడం లేదు. ఇక్కడే పవన్కు కొందరు నేతలకు మధ్య భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. పవన్ ఆలోచనంతా చంద్రబాబును సీఎం చేయడం కోసమనే విషయం కొందరు నేతలకు అర్థమైపోయింది. అందుకనే వాళ్ళు పవన్తో విభేదిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇప్పుడే బయటపడితే చాలా ఇబ్బందులుంటాయని పవన్ ఆలోచిస్తున్నారట. అందుకనే పొత్తుల విషయం ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. చంద్రబాబును సీఎం చేయడం కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు బహిరంగంగా అంగీకరించేందుకు పవన్ భయపడుతున్న విషయం తెలిసిపోతోంది. ఇప్పుడే ఆ విషయాన్ని ప్రకటిస్తే ఎక్కడ మొదటికే మోసం వస్తుందనే భయమే పవన్ను పొత్తు ప్రకటన చేయనివ్వకుండా అడ్డుకుంటోంది. అయితే పవన్ ఆలోచనలను పసిగట్టలేనంత అమాయకులు ఎవరూ లేరిక్కడ. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదంటే రాష్ట్రంలోని కాంగ్రెస్, వామపక్షాలు, మిత్రపక్షాలు, టీడీపీ అన్నీ కూటమిగా ఏర్పడాల్సిందే. ఇది ఎప్పటికీ జరిగే పని కాదని అందరికీ తెలుసు. కాబట్టి ఓట్ల చీలికను అడ్డుకునే అవకాశం పవన్కి లేదు. కాబట్టి పవన్ చేయగలిగేది ఏమిటంటే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుని, అంటే బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన కూటమిగా ఏర్పడి వీలైనన్ని ఓట్లను రాబట్టుకోవడం. బీజేపీ అంగీకరించకుండా టీడీపీ మిత్రపక్షం కాలేదు. ఇక మిగిలిన ఛాన్స్ ఏంటంటే బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. పవన్ ఈ విషయంలోనే సానుకూలంగా ఉంటే కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ల భయానికే టీడీపీతో పొత్తు విషయాన్ని బహిరంగంగా ప్రకటించడానికి పవన్ భయపడుతున్నారట.